అలాగే ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. నరేష్, ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ లో అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఇంకా కనీసం తాళాలు కూడా తీయలేదు. వాళ్ళు తాళాలు తీసి లోపలికి వెళ్ళి కాస్త టీ కాఫీలు తాగి రిలాక్స్ అయ్యి పని మొదలు పెట్టడానికి ఇంకా టైం ఖచ్చితంగా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ కలెక్టరేట్ లో సిచ్యువేషన్ ఏంటి? ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఈరోజు మండే కాబట్టి గ్రీవెన్స్ ఉంటుంది. గ్రీవెన్స్కు ఇన్ టైంలో రావాలి, అంటే గ్రీవెన్స్ అంటే జిల్లా శాఖకు సంబంధించిన అందరు జిల్లా యంత్రాంగం మొత్తం రావాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లా కలెక్టర్తో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది అంతా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే గోడు వెళ్ళబోసుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి జనం అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఇంకా ఇన్ టైంకు సంబంధించి శాఖల పరంగా సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే దానికి సంబంధించి గ్రీవెన్స్కి సంబంధించి ఎన్ని గంటలకు 10:30 గ్రీవెన్స్ టైమింగు, దానికి సంబంధించి ఇంకా అధికారులు లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఆ లోపలికి వెళ్తున్న అధికారులు. చెప్పండి. జీరో బిల్ నాణ్య వస్తలేదు, సమస్యలు చెప్పుకున్నందుకు సమస్యలు జీరో బిల్ వస్తలేదు. నాణ్యాల నుంచి తిరుగుతున్న ప్రజాపాలనకు వస్తున్నాయని పట్టించుకుంటే లేదు సార్. ఇది సంగతి ఏమి అట్లా ఇవో ఇవి అన్నీ తెచ్చిన అన్ని ఉండగా రేషన్ కార్డు ఉన్నది అన్ని ఉండగా కూడా జీరో బిల్ వస్తలేదు. తిరిగి ఇదైతే కరెంట్ బిల్ కట్టిన ఒక్కరోజు కట్టకుండా ఫైన్ వేస్తాడు. వీళ్ళంతా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు, 10 గంటలకే ఇక్కడికి వచ్చి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం వచ్చిన వృద్ధులు కూడా కనిపిస్తున్నారు. కానీ ఇన్ టైంలో ఆఫీసుల నుంచి కార్యాలయకు ఏదైతే గ్రీవెన్స్కు సంబంధించిన పనితీరు కనిపిస్తుందో ఆ గ్రీవెన్స్కు సంబంధించి అయితే ఇంకా అధికారులు ఉన్నతాధికారులు రాని పరిస్థితి కనిపిస్తుంది. డోర్లు క్లోజ్ అయి ఉన్నాయి, ఒక్కసారిగా చూసుకోవచ్చు. గ్రీవెన్స్కు సంబంధించి కీలకమైన శాఖల నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10:30 గ్రీవెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. 10:30 ఇంకా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లా శాఖకు సంబంధించిన సిబ్బంది కానీ రాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు గోడు వెళ్ళబేసుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలైతే బయట వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్య కోసం వచ్చారు, ఏ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు? ఇది పూర్తిగానైతే సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఏ సమస్య చెప్పుకునేందుకు వచ్చి? ఈ పొలంలో మాకు పానంది ఉంది సార్. ఎంఆర్ఓకు ఇన్వర్టి చేస్తే చాలాను కట్టమన్నాడు. చాలాను కట్టినాము. సర్వేర్ గారు 2 సార్లు వచ్చి చేనులోకి వచ్చి చూస్తే అవన్నాడు. 2000 అడిగాడు. అడిగిన తర్వాత మళ్ళీ పోయేసరికి ఆడ పానది లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమో పాత సిస్టమ్ వాళ్ళకు అలవాటే కదా ఎంఆర్ ఆఫీస్కి. ఆ విధంగా వస్తారు అందుకు కలెక్టర్ దగ్గర భూ సమస్య. ఎన్నిసార్లు వచ్చారు? ఒక్కసారి ఫస్ట్ సారి ఎంఆర్ ఆఫీస్లో 3 సార్లు ఉండదు. చాలా కట్టినాము, 2 సార్లు సర్వే. ఏ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు సార్? అమర్ అభి జమీన్ కాయ ప్రాబ్లమే. ఇస్కే పేరే 24 అప్లికేషన్ దీ యాపర్ అభి తక్ కుజు హమారేకు ఉస్కా తీర్మా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అభి? ఇస్కే పై ఇసే లేకే దో బార్ కెత్తా టైం యాపర్ ఎక్ బార్ అప్లికేషన్ దేకే గై 24 ఫిర్ అభి తక్ యాపర్ ఆతేకు 1 గంటా ఒక. ఇది గంట సమస్యల నుంచి గంట నుండి గంటన్నర వెయిట్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చామని చెప్తున్నారు. 10:30 ఎగ్జాక్ట్గా గ్రీవెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైందని చెప్తున్నారు. జిల్లా యంత్రాంగంకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు రావాల్సిన కీలకమైన గ్రీవెన్స్ ఇది. ప్రతి సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్. సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో జనాలు తమ గోడును వెళ్ళబోసుకునేందుకు జిల్లా యంత్రాంగం వద్దకు, జిల్లా కలెక్టర్ వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా కీలక శాఖలకు సంబంధించిన అధికారులు అయితే గ్రీవెన్స్కు సంబంధించిన ఇన్ టైంలో రాని పరిస్థితి కనిపిస్తుంది. అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం, 8 రోజుల నుంచి ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సందర్భంలో కూడా ఇదే తీరు పునరావృతం అవుతుంది. నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు మండల పరిధిలోనే పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా జిల్లా యంత్రాంగం వద్దకు, కలెక్టర్ వద్దకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.